కోసం కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇవ్వడం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం తెలిసిందే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోశ్యం రీమేక్ హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్లకు బ్రేక్ పడింది ఈ రెండు సినిమాలతో పాటు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్తో ఓ మూవీ సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ మూవీ చేయనున్నారు అయితే ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుంది ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మరో డైరెక్టర్కు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రమేష్ వర్మ పవన్ కళ్యాణ్కు ఓ కథ వినిపించారట స్టోరీ నచ్చడంతో పవన్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకోమని దర్శకుడికి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది పవన్ ని దేవుడిగా ఆరాధించే బండ్ల గణేష్కి పవన్ ఓ సినిమా చేస్తానన్నారు అందుచేత గణేష్ ఓ స్టార్ డైరెక్టర్ను తీసుకొస్తారని పీకే ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీగా లేరు రెండు మూడు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు అలాగే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పవన్ పెద్ద దర్శకుల కంటే చిన్న డైరెక్టర్స్తో సినిమా చేయడం బెటర్ అని భావిస్తున్నారు పవన్ డేట్స్ మరియు షూటింగ్ ప్లాన్స్ అన్ని అనుకున్నట్టు జరగాలంటే చిన్న దర్శకులకు అవకాశం ఇవ్వొచ్చు ఇటీవల చేసిన వకీల్ సాబ్ ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పనం కోశం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు పవన్ సైతం స్టార్ డైరెక్టర్స్ వెనక పడకుండా మంచి కథతో వచ్చే దర్శకులతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు ఈ నేపథ్యంలో రమేష్ వర్మతో సినిమా చేస్తాడేమో చూడాలి కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్